యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు సర్వాంగాసనము. ఈ ఆసనము మనము ఆసనాలు చేసే లాస్ట్లో చేస్తాము. సర్వాంగాసనము ఆసనాల ముందు చేయకూడదు. మెడనొప్పి ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ ఆసనం చేయాలి. ముఖ్యంగా సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళైతే ఈ ఆసనం అస్సలు చేయకూడదు. ఈ యొక్క సర్వాంగాసనం చేసేటప్పుడు మన మనసుని నిర్మలంగా పెట్టుకొని శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. థెరపీలో కూడా భాగంగా ఈ యొక్క ఆసనాన్ని వాడవచ్చు. స్త్రీలు నెలసరి సమయంలో ఈ ఆసనాన్ని అస్సలు చేయరాదు. ఎందుకు? దీంతో బ్లడ్ ఫ్లో అనేది మన శరీరంలోనే ఉండిపోతుంది. అలా అవ్వకూడదు. నెమ్మదిగా మోకాలని ఫోల్డ్ చేసి ఈ యొక్క నడుము భాగాన్ని చేర్పై పెట్టేసి ఇక్కడికి రండి. ఈ విధంగా ఇక్కడ మనము ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ ఆసనం నుంచి మనము ఈరోజు చేసే సర్వాంగాసనం చేయబోతున్నాము. ఒక కాలుని స్ట్రెయిట్ చేయండి, ఆ కాలుని పైకి చేద్దాము. ఈ విధంగా ఒక కాలు తర్వాత రెండో కాలుని కూడా మీరు పైకి చేయవచ్చు. అయితే ఈ భాగంలో ఈ చైర్ మనకు సపోర్ట్ వస్తుంది. ఈ భాగంలో మనకు కొద్దిగా పెయిన్ కూడా తెలిసి వస్తుంది. కాబట్టి పాదాలని పైకి చేస్తూ కావాలంటే మనము ఈ భాగంలో బెడ్షీట్ని కానీ ఒక గుడ్డ ముక్కని కానీ పెట్టి మనకు కంఫర్ట్గా ఉండేటట్టు చూస్తూ ఈ విధంగా కాళ్ళని పైకి చేయండి. అయితే కాళ్ళని కంప్లీట్గా మనము ఇటు తల వైపు తీసుకొని రాకూడదు. ఈ విధంగా స్ట్రెయిట్ చేసి ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉంటూ చైర్ని మాత్రం చేతులతో గట్టిగా పట్టుకొని కిందికి పుష్ చేయాలి. ఒకవేళ మీ హెల్ప్కి ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు మీ కాళ్ళని పైకి తీసుకెళ్ళడానికి లేదా చైర్ని పట్టుకొని కింద ప్రెస్ చేయడానికి హెల్ప్గా ఉండవచ్చు. ఇలా ఒక కాలుని కిందికి పెట్టేసి దాని తర్వాత రెండో పాదాన్ని కూడా కిందికి తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. ఇక్కడ కొంత సమయం పాటు ఇలా మనము మళ్ళీ పాదాలను రిలాక్స్ చేసిన తర్వాత కావాలంటే నడుముని ఇంకొద్దిగా కిందికి తెచ్చేసి కూడా దాని తర్వాత కాళ్ళని ఇలా పైకి అనవచ్చు. ఇక్కడ మన గడ్డము ఛాతికి తగులుతుంది. జలంధర్ బంధ గుహ భాగాన్ని పొట్ట భాగాన్ని లోపలికి గట్టిగా పీల్చి ఇక్కడ ఉండాలి. దీని తర్వాత నెమ్మదిగా పాదాలని కిందికి తెచ్చేసేయండి. అలా తెచ్చి నెమ్మదిగా కిందికి జారాలి. ఇలా జారి కిందికి వచ్చేస్తూ చైర్ని జరపండి. చైర్పై కాళ్ళని ఇలానే పెట్టేసి ఇక్కడ ఛాతిని హైట్లో అలానే పెట్టి ఇక్కడే రిలాక్స్ అవుదాము.